మనం ఎప్పుడు తినే ఇడ్లీల కన్నా కూడా ఈ రాగి జొన్న ఇడ్లీలు చాలా ఆరోగ్యకరమైనవి. ఈ ఇడ్లీలని మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీలానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతిల్ రెసిపీస్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ రాగి అండ్ జొన్న ఇడ్లీలు. అత్తయ్య గారు, దానికి కొలతలు చెప్పండి. ఎన్ని పోసుకోవాలి? ఒకటి పప్పు, ఒకటి మినపప్పు దీంట్లో పోసుకుందాం అంటారా? ఒకటి మినపప్పు పోసారు, సగమేమో జొన్నలు, హాఫ్ కప్పు జొన్నలు, ఒక కప్పు మినపప్పుకి హాఫ్ కప్పు జొన్నలు, హాఫ్ కప్పు రాగులు, హాఫ్ కప్పు రాగులు, రాగి రవ్వ. రాగి రవ్వ చేశారా? ఈ జొన్నలు కూడా రవ్వలా ఉన్నాయి కదా? రవ్వలాగా ఉన్నాయి కానీ పప్పు నలిగాక కొంచెం వేసుకుని తీసేసుకోవచ్చు, కొద్దిగా నలుగు కచ్చా పచ్చ కింద చేసుకున్నారు. ఇవి జొన్నలు, ఇవి కూడా కచ్చా పచ్చ కింద చేసుకున్న రాగులు, రవ్వ అది కూడా కొంచెం కొద్దిగా ఇడ్లీ రవ్వ, హాఫ్ మళ్ళీ ఇడ్లీ రవ్వ. అయితే ఇవన్నీ విడివిడిగా నానబెట్టుకోవాలి, కలిపి నానబెట్టుకోవాలి? విడివిడిగానే నానబెట్టుకోవాలి, విడివిడిగా మూడు విడివిడిగా నానబెట్టుకోవాలి. ఒకటి మినపప్పుకి అరకప్పు రాగులు, అరకప్పు జొన్నలు, అరకప్పు ఇడ్లీ రవ్వ. అత్తగారు, ఇవన్నీ ఎన్ని గంటలు ఎంతసేపు నానాలి? 2 గంటలు నానితే సరిపోతుంది. ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. ఈ లోపల కడిగి నానబెట్టుకుంటారా? కాబట్టి 2 గంటలు సరిపోద్ది అన్నమాట. రాగులు జొన్నలు రవ్వే కదా, అందుకు 2 గంటలు అయితే. ఒకవేళ రవ్వ లేకుండా ఉన్నా కూడా డైరెక్ట్ జొన్నలు వేసుకుంటే 4 గంటలు 3 గంటలు నానాలి. డైరెక్ట్ జొన్నలు రాగులు వేసుకుంటే 3 నుంచి 4 గంటలు నానాలి. ఇలా బరక కింద పట్టుకుంటే మాత్రం ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. రాగి రవ్వ వేసేసి రుబ్బేద్దాం, కొద్దిగా నలిగాక తీసేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ఇంకా నలిగిపోవడం అయిపోయాక వేస్తారు కదా? మెత్తగా నలిగిపోవాలి, మెలుపుండి అప్పుడు ఇది వేసుకోవాలి. మరి జొన్నలు ఎప్పుడు వేస్తారు అత్తయ్య? ఇంకో బాయిలో జొన్నలు. జొన్నలు వేస్తున్నారు అత్తయ్య? జొన్నలు వేసుకున్నాను. 2 కలిపి ఒకే వైలు వేసుకోవచ్చు అత్తయ్య, రాగులు జొన్నలు కలిపి? అంటే మనం మినపప్పు 2 వైలు పెట్టుకున్నాం కదా, అనుకున్నాం దాంట్లోనేమో రాగులు, దాంట్లోనే జొన్న. అయితే 2 కలిపి కూడా వేసేసుకోవచ్చు కదా అత్తయ్య? 1 వై కింద పెట్టుకుంటే 2 కలిపి వేసేసుకోవచ్చు. ఇవి కూడా నలిగిపోయిందమ్మా, తీసేద్దాము. ఇంకా తీసేద్దాం తీసేద్దాం. ఆ చెట్టు మీదకి ఇమ్మంటారా పొత్ర? అది ఇది ఇప్పుడు కలుపుతారా అత్తయ్య? సాల్ట్ వేసి కలుపు, పొద్దున్న వేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది కదా అత్తయ్య? ఇప్పుడు రవ్వ పిండి వేసేస్తారు అంతే దాంట్లో? మళ్ళీ రవ్వ వేసేస్తున్నాం. రవ్వ అయితే ఇప్పుడు పొద్దున్నేస్తా అన్నారు కదా? పొద్దున్నేసుకోవచ్చు. రాగులు జొన్నలు పోసేసారు కత్తయ్య గారు, రవ్వ తక్కువ పోసారు. రాగులు జొన్నలు పోసాం కదా, మామూలు ఇడ్లీకి అయితే రవ్వ ఎక్కువ పోసుకుంటాము, రాగులు జొన్నలు ఉండేసరికి అనుకుంటా. ఇలా రుబ్బి కలిపెట్టుకున్న ఇడ్లీ పిండిని మరుసటి రోజు ఉదయాన్నే ఇడ్లీల కింద వేసుకోవచ్చు. మనం ఇడ్లీ పిండిని అయితే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా వేసుకోవచ్చండి. అత్తగా నీళ్ళు పోసి వేడి చేస్తున్నారా? ఇడ్లీ ఉడకటానికి నీళ్ళు పోస్తున్నా, గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతుంది. ఉప్పు వేస్తున్నారు అత్తయ్య గారు? ఒక చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోవచ్చు, కొంచెం మంది అయితే సరిపోతుంది. సరిపోతుంది. మరి మామూలు ఇడ్లీలు వేసుకున్నంతేనా అత్తయ్య? అంతే. అత్తయ్య గారు మనం నార్మల్ ఇడ్లీలు వేసుకుంటే మామూలు ఇడ్లీలు అంతేనా అత్తయ్య? కూడా అలాగే కొంచెం పిండి కొద్దిగా పెట్టుకుండాలి, కొద్దిగా చిన్నగా వేసుకున్నా కానీ పొంగుతాయండి. ఇవి కూడా పొంగుతాయండి. అత్తయ్య గారు నీళ్ళు వేడెక్కాక పెడుతున్నారా? కొద్దిగా వేడెక్కాక పెట్టుకుంటే ఎంతసేపు ఉడకాలి అత్తయ్య గారు? 10 నిమిషాలు ఉడికితే సార్. 10 నిమిషాలు. ఉడికినాయి అత్తయ్య గారు? ఉడికిపోయింది. ఉడికిపోయి ఇంకా మెత్తగా చేతికి అంటుకోకుండా ఉంది. చూడండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి రాగి జొన్న ఇడ్లీలు తయారయ్యాయి. ఇదే విధంగా మీరు చేసుకుని తిని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. అలానే వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.